फोर साइड्स टीवी प्रेक्षकुलकु नमस्कारम। पांडवुलु जम्मी चेट्टु मीदे एंदुकु आयुधालु दाचारु, अनेक वृक्षालु उन्नायि कदा अने संदेहालु चाला कालं नुंची प्रचारंलो उन्नायि। आ संदेहालनु पटापंचलु चेसे विवरण एमिटो तेलुसुकुंदाम। जम्मी चेट्टु वेदकालं नाटि नुंची परम पूज्यमैन वृक्षं। दीनिकि उन्न प्राधान्यत హిందూ ధర్మంలో మరో చెట్టుకు లేదు। ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం। ఇది స్త్రీ తత్వానికి చెందింది। రావి చెట్టు పురుష తత్వాన్ని చెందిన అగ్ని తత్వ వృక్షం। పూర్వం ఈ రెండిటిని రాపడించి అగ్నిని సృష్టించేవారు। వీటి పుల్లలు కూడా సమితులుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు। రామాయణంలో కూడా సెబి వృక్ష ప్రస్తావన ఉంది। రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు। పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహం లేదు। వీరులకు అతి ముఖ్యమైనది ప్రాణం కన్నా ఆయుధం। నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు, అలాగే నేల మీద కూడా పెట్టడు। దానికి అనేక కారణాలు ఉన్నాయి। వీరుడి స్పర్శ తగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది। దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతం అవుతుంది। ఒకసారి ఆయుధాన్ని చేతపట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు। అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది। భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది। కనుకనే నేటికి ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు। అంతే కాదు, నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా। కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేల వైపు చూపుతారు అంతే। ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది। ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది। అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు। అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది। కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి। ఎక్కడ దాచాలి అనే ప్రశ్న వచ్చింది। దీనికి అర్జునుడు పలు ప్రదేశాల్లో తిరిగి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు। దాని పక్కనే ఉన్న అతిపెద్ద శాఖలు ఉన్న జమ్మి చెట్టు ఎంచుకుంటాడు। దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవ వృక్షమే అవ్వాలి, కనుక దాన్ని ఎంచుకుంటాడు। నిజానికి అర్జునుడు కూడా గాంధీవాన్ని ఎత్తలేడు, కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించాడు। శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాంధీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాతకులతో గాంధీవంతో కర్రసాము చేస్తూ యుద్ధం చేయబోయాడు। వారు అర్జునుడిని చిన్న పిల్లాడని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోయారు। కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్య వృక్షమే అయి ఉండాలి। సరే, ఇక్కడ మరో ప్రశ్న రావాలి, చెట్టు మీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకుందాము। భూమి మీద ఆయుధాలు ఉంచరాదు, అంతేకాదు అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది। వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు, కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపల పెట్టలేరు, కనుకనే చెట్టుపై పెట్టాల్సి వచ్చింది। ఒక జమ్మి చెట్టులో అగ్నితత్వం ఉండటం వలన దానికి ఆయుధాలకు అగ్నితత్వానికి మిత్రత్వం కుదురుతోంది। జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం, అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు। మిగిలిన చెట్లు అలా కాదు, వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావటం జరుగుతుంది। మరో ముఖ్య విషయం ఏమిటంటే జమ్మి చెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి, వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి। ఇది కేవలం జంతు వృక్ష శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు, ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు। గడ్డి తినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి, కనుక జమ్మిని ఏ జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది। అంటే ఒంటేలు, జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరిగి అక్కడ నుంచి పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి। అదే మాట అర్జునుడు కూడా అంటాడు, తాను చూసిన జమ్మి చెట్టు మానవులు జంతువులు ఎక్కడం కష్టం సాధ్యమని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు।
ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చెడు చేసే అవకాశం లేదు. ఇది కాక పల్లెకార్ల మనస్తత్వాన్ని అర్జునుడు గ్రహించాడు. నేటికి వేప మొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్లాడుదీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్ధి ఉన్నవాడు ఎవడు? ఒకడి కాలి చెప్పు వేళ్లాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికి నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు ఉపయోగించాడు. ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరు నరికే అవకాశం లేదు. అందులోనూ దానికి శవం నుంచి వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరికి శవం ఉన్న చెట్టుపై అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగే ప్రాంతం కాదు, వారికి కనపడే విధంగా లేదు. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాది పాటు భరించే శక్తి ఉండి విరిగిపోని కొమ్మల మీద నకులుడు ఆయుధాలు పెట్టి వచ్చాడు. జమ్మి చెట్టే ఎంచుకోవడానికి మరో కారణం, ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశమేమిటంటే అది పొలం మధ్యలో పుట్టిన దాన్ని కదల్చరు, అలాగే పెరగనిస్తారు. నేటికి ఆచరించే మరో విషయం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు. ఇన్ని అంశాలను లెక్కవేసి పాండవులు జమ్మిపై ఆయుధాలు ఉంచారు.